వెల్కమ్ టు క్యాంపస్ డైరీస్. ఈ వారం క్యాంపస్ డైరీస్లో నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే ఇన్స్టిట్యూట్ ఇస్ ఐఏసిఈ, విచ్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, విజయవాడ క్యాంపస్ ఎస్పెషల్లీ. జనరల్గా మాట్లాడుకుందాం, కాంపిటేటివ్ కాలేజెస్ కానీ లేకపోతే కోచింగ్ సెంటర్స్ కానీ ఏమని చెప్తాయి? మా కాలేజ్లో జాయిన్ అవ్వండి, మా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోండి, మీకు జాబ్ గ్యారంటీ, లేకపోతే మీకు వేరే ర్యాంక్ గ్యారంటీ అంటూ ఉంటారు. కానీ ఐఏసిఈ ఇన్స్టిట్యూట్ మాత్రం జాబ్దే ఉంది, మా దగ్గర చదివితే డెఫినెట్గా వస్తుంది. కానీ స్టూడెంట్స్ జాబ్ కొట్టిన తర్వాత చేయాల్సినవి చాలా ఉన్నాయి అంటూ ఫోకస్ చేస్తారు. ఏంటది, కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా? డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఫాలో మీ. ఒకే ఒక జీవితం, ఎలా జీవించాలనేది ఎవరికి వారో నిర్ణయించుకోవాలి. అయితే ఉన్న ఒక్క లైఫ్లో ఉన్నతంగా బతకలేమా? ఎస్ అనుకుంటే సాధ్యమే. దానికి కావలసిందల్లా ప్లానింగ్. అది చదువుకునే టైంలోనే ఉద్యోగం చేయాలా లేదా బిజినెస్ చేయాలా, రెండింటిలో వేటిలో మనం పర్ఫెక్ట్ అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఇదే తరహాలో ఆలోచించారు ఐఏసిఈ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి. తాను చదువు పూర్తి చేసే నాటికి పెద్ద పెద్ద కంపెనీల్లో ఆఫర్లు వచ్చాయి. ప్లానింగ్తో చదివితే ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో కూడా గొప్ప గొప్ప ఉద్యోగాలను సాధించవచ్చు. అయితే ఇదే స్పిరిట్ని 10 మందికి ఉపయోగపడేలా చేస్తే ఎంతోమంది మంచి జీవితాలకు బాట వేసినట్లవుతుందనే ఆలోచనతో 2014లో ఐఏసిఈ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించారు. మొదట్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి, అయినా భరించారు. కొంతకాలానికి తన ఆశలు ఫలించాయి. తన దగ్గర కోచింగ్ తీసుకున్న వారికి మంచి ఉద్యోగాలు రావటం మొదలయ్యాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 8 బ్రాంచ్లను విస్తరించారు. మా విద్యార్థులు బ్యాంకింగ్, పోలీస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం మాకు గర్వంగా ఉందని, ఇదే స్ఫూర్తితో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాయంతో తమ వద్దకొచ్చే ప్రతి స్టూడెంట్ జాబ్ కొట్టే విధంగా తీర్చిదిద్దుతామని ధీమాగా చెప్తున్నారు ఐఏసిఈ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి. హలో సార్, బాగున్నారా? గుడ్ టు సీ యూ సార్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. సార్, ఐఏసిఈ ఇన్స్టిట్యూట్ అనేది 8 బ్రాంచెస్ ఇప్పటికి, అండ్ అలా 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 ఫేమ్ విస్తరిస్తూనే ఉంది. ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇంకా చాలా బ్రాంచెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ చాలా బాగుంటుంది అని చెప్పి మీ స్టూడెంట్స్ కానీ జనాలు కానీ అనుకోవడం చూసి, బేసికల్గా ఏం జరుగుతుంది, ఎలా ప్లాన్ చేస్తారు, అసలు వాట్ ఈస్ ది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆల్ అబౌట్ అన్నది క్లియర్గా మీ నోటి ద్వారా విందాం అనుకుంటున్నాం ఇవాళ మా ఎపిసోడ్లో. తప్పకుండా. ఫస్ట్ మీ ఇన్స్టిట్యూట్ చూపిస్తారా? షూర్. సో దిస్ ఈస్ కంప్యూటర్ ల్యాబ్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్స్. ఓన్లీ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్స్, అంటే బ్యాంకింగ్ ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్స్ మొత్తం కూడా ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేసి వాళ్ళు ఇక్కడ రాసుకుంటారు, తర్వాత ఆఫ్లైన్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం అనమాట వాళ్ళకి. సో ఈ క్యాంపస్ మొత్తానికి ఎగ్జామ్ రాయాలంటే వచ్చి ఆన్లైన్ ఇక్కడే రాయాలి ఈ క్యాంపస్. సో క్లాస్ రూమ్ కూడా చూద్దామండి. అంటే క్లాస్ రూమ్స్కి ఏంటంటే నేమ్స్ సరస్వతి హాల్, అబ్దుల్ కలాం హాల్ అని చెప్పి కొంచెం డిఫరెంట్ నేమ్స్ పెడతాం, పర్పస్ఫుల్గా పెడతాం అనమాట నేమ్స్. దిస్ ఈజ్ 1 క్లాస్. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో దిస్ ఈజ్ 1 క్లాస్ రూమ్. దీప్తి గారు సరస్వతి హాల్. దీప్తి మేడం తెలుసా? తెలిసిన వాళ్ళు ఎవరు అనేదాన్ని తెలియని వాళ్ళు అంటే మాత్రం ఒక్కరు కూడా చేస్తారు, ప్రతి ఒక్కరికి తెలుసు కదా. సో ప్రసన్న సార్, సీనియర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. సీనియర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, గుడ్ టు సీ యూ సార్. సో ఇది
ఇది ఎగ్జామ్ బ్రాంచ్. అంటే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తాము, ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్లైన్లో ఉంటాయి. అంటే హార్డ్ కాపీ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాము. సో ఇక్కడ టీమ్ ఏం చేస్తుందంటే వాళ్ళ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేస్తుంది. అంటే స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఏమవుతూ ఉంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతూ ఉందా, సో ఇండివిజువల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసి ఆ రిపోర్ట్స్ని మాకు పంపిస్తారనమాట. అంటే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అనలైజ్ చేయడమే కాకుండా మీ ఇన్స్టిట్యూట్లో ఒక సెపరేట్ బ్రాంచ్ ఉండి వాళ్ళు అనలైజ్ చేస్తారు. అవును, దానికి ఒక సెపరేట్ టీమ్ ఉంటుంది అనమాట వాళ్ళ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేయడానికి. వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళతో ఇండివిజువల్గా ఇంటరాక్ట్ అవుతారు. అచ్చా, అది కూడా ఉందా? ఇండివిజువల్ గా ఇంటరాక్ట్ అవుతారు. అంటే ఎందుకు మార్కులు తగ్గినాయి లేదా బాగా వచ్చే మార్క్స్ ఈసారి ఇంకా బాగా రావాలి? అవును, కౌన్సిలింగ్ ఇస్తారు అన్నమాట. కొద్దిమంది స్టూడెంట్స్ కొన్ని సెక్షన్స్ లో స్ట్రాంగ్ ఉండి కొన్ని సెక్షన్స్ లో వీక్ గా ఉంటారు అన్నమాట. దానిని ఈ టీమ్ అనలైజ్ చేస్తుంది ఎవరు ఏ సెక్షన్ లో వీక్ గా ఉన్నారు అనేది. సో పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ ప్రోగ్రెస్ చార్ట్ అనేది కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్. వండర్ఫుల్ సార్. చూసిన తర్వాత ఇది ఇన్స్టిట్యూట్ కన్నా ఒక ఐటీ కంపెనీ లాగా ఉంది మీ ఇన్స్టిట్యూట్ అని చెప్పడం ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా హై ప్రయారిటీ ఇస్తాం. అంటే క్లాసెస్కి ఎంత స్పేస్ ఇస్తామో ప్రాక్టీస్ హాల్స్కి ల్యాబ్ కూడా ఈక్వల్ స్పేస్ని అసైన్ చేస్తాం అనమాట. సో సిలబస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడే వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, కంప్లీట్గా మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడే టైం స్పెండ్ చేయొచ్చు. రైట్ సార్. అయితే మీ అందరికీ నేను ఒక చిన్న విషయం చెప్పాలి, 8 క్యాంపసెస్ ఆఫ్ ఐఏసీఈ ఇప్పటి వరకు గ్రో అవ్వడం కానీ అచీవ్ అవ్వడం కానీ అది ఒక సింగిల్ డేలో అయితే జరగలేదండి. మోర్ దాన్ 500+ స్టాఫ్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు అండ్ ఎంతో మంది స్టూడెంట్స్కి మంచి మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా దొరకడం జరిగింది. అయితే ఈ జర్నీ అంతా ఎలా ఉంది సార్? మిమ్మల్ని అయితే మేము ఇప్పుడు వదలట్లేదు, కాస్త డీప్గా ఇంటరాక్ట్ అవుదాము, మీ క్యాబిన్కి వెళ్దాం కదా సార్. సార్ మీ క్యాంపస్ చూపించారు, ఒక్కొక్క క్లాస్ రూమ్కి మీరు ఇచ్చిన పేరు దగ్గర నుండి మీ యొక్క కాలేజ్ డిజైనింగ్ ఆఫ్ యువర్ అకాడమిక్స్ కానీ మీ స్కెడ్యూల్స్ కానీ ఇవన్నీ ఇంకా ఇంకా తెలుసుకోవాలి అని ఇన్స్పైర్ అవుతున్నాం మేము. బేసికల్గా సార్ ఐఏసీఈ అన్న వెంటనే ఇప్పుడు ప్రాజెక్ట్ ఐ సూపర్ 500 అని ఎక్కువ వినిపిస్తోంది. వాట్ డస్ దిస్ ప్రాజెక్ట్ ఐ స్టాండ్ ఫర్ అండ్ ఈ సూపర్ 500 అదేంటి సార్ కొంచెం క్లియర్గా చెప్తారా? ఓకే, అంటే ఈ ప్రాజెక్ట్ ఐలో ఐ అంటే ఏంటి అంటే ఐ ఫర్ ఇండియా, ఐ ఫర్ ఐఏసీఈ. అంటే ఇండియా కోసం ఐఏసీఈ చేసేటువంటి ఒక చిన్న ప్రాజెక్టే ఈ ప్రాజెక్ట్ ఐ. ప్రాజెక్ట్ ఐలో ఏం చేస్తాము అంటే సూపర్ 500 బ్యాచ్ అనేది ఫామ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల నుంచి బ్యాంకింగ్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో ఆస్పిరెంట్స్ వాళ్ళని 500 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే 2 స్టేజెస్లో సెలెక్ట్ చేస్తాం. స్టేజ్ 1లో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము ఆన్లైన్లో. అందులో నుంచి 1:3 రేషియోలో అంటే 1500 మెంబర్స్ని స్టేజ్ 2కి సెలెక్ట్ చేస్తాం. సో ఆ 1500 మెంబర్స్కి కూడా మా ఐఏసీఈ క్యాంపస్లో ఉన్న కంప్యూటర్స్ ల్యాబ్స్లో కావచ్చు, బయట ఉన్న సెంటర్స్లో కావచ్చు కండక్ట్ చేస్తాం. అంటే ఈ ఫస్ట్ స్టేజ్ 1 ఎగ్జామ్ మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచైనా రాయొచ్చు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఒక 20,000+ ఈజీగా అపేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. వాళ్ళందరికీ కూడా మేము కండక్ట్ చేయాలి అంటే కనుక సో ఈచ్ స్టూడెంట్కి 500 రూపీస్ మినిమం బయట సెంటర్స్కి పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి ఉంటే. సో ఆల్మోస్ట్ 1 crore అయిపోతుంది. సో అందుకనే ఫస్ట్ స్టేజ్ 1 ఎగ్జామ్
మాత్రము వాళ్ళు ఇంటి దగ్గర నుంచే రాయొచ్చు. మొబైల్ యాప్లో కానీ ఐఏసీ మొబైల్ యాప్లో కానీ వాళ్ళ డెస్క్టాప్లో కానీ ఎక్కడైనా రాయొచ్చు అనమాట. బట్ అలా రాసినప్పుడు కొంతవరకు చీటింగ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవచ్చు, ఇలా చీటింగ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళు ఒకవేళ అలా చేసినా సరే మ్యాక్సిమం స్టేజ్ 2 వరకు రాగలరు, తప్పితే ప్రోగ్రాంలోకి మాత్రం రాలేరు. ఎందుకంటే స్టేజ్ 2కి సెలెక్ట్ చేయబోయే 1500 మెంబర్స్కి కూడా మా ఐఏసీ క్యాంపస్లో ఉన్న కంప్యూటర్స్ ల్యాబ్స్లో మా బయట అసోసియేటెడ్ సెంటర్స్లోనే కండక్ట్ చేస్తాం, కంప్లీట్గా మా మానిటరింగ్లోనే ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్కి ఎట్టి పరిస్థితుల్లో 500 సీరియస్ ఆస్పిరెంట్సే కావాలి. ఓకే, మేము ఎటువంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము 500 మెంబర్స్ నుంచి, అటువంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటాము, అందులో ఎటువంటి కాంప్రమైజ్ కూడా లేదు. ఓకే, సో ఈ 500 మెంబర్స్ని తీసుకొని ఏం చేస్తాము అంటే వీళ్ళకి 6 మంత్స్ పాటు డైలీ 12 అవర్స్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ దిస్ సూపర్ 500 బ్యాచ్ షుడ్ గెట్ ది జాబ్. ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి జాబ్ రావాలి. 499 మెంబర్స్కి వచ్చి ఒక్క స్టూడెంట్కి జాబ్ రాకపోయినా సరే మేము ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అయినట్టే ట్రీట్ చేస్తాం. అంత రిగరస్గా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 6 మంత్స్ కూడా ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈ ప్రోగ్రామ్కి ఫీ ఏమైనా ఉంటుందా అంటే ఈ ప్రోగ్రాము కంప్లీట్గా ఫ్రీ. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఈ ప్రోగ్రామ్కి మేము 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, బట్ వాళ్ళ దగ్గర నుంచి మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, జాబ్ కొట్టిన తర్వాత, జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇండియన్ ఆర్మీ రిలీఫ్ ఫండ్కి 1 లాక్ రూపీస్ డొనేట్ చేయాలి. అది మా పేరు మీద కాదు, నా పేరు మీద కాదు, ఐఏసీ పేరు మీద కూడా కాదు, వాళ్ళ పేరు మీదనే ఇండియన్ ఆర్మీ రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయాలి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ అండి. ఎందుకు అంటే బార్డర్లో మన సోల్జర్స్ ఉన్నారు కాబట్టే ఇక్కడ మనం ప్రశాంతంగా ఉంటున్నాం. వాళ్ళు అక్కడ ఉన్నారు అన్న భరోసా మనకు ఉంది కాబట్టే లోపల మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అంటే మీరు ఏమైనా బాండ్ రాయిస్తారా సార్ స్టూడెంట్స్ చేత, మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు 1 లాక్ ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కి పంపించాలి అని? నో బాండ్ అండి. అంటే 6 మంత్స్ డైలీ 12 అవర్స్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక 2 మంత్స్ శాలరీ ఇవ్వమని చెప్తే ఏ స్టూడెంట్ కూడా దాన్ని ఇవ్వను అనడు. ఓకే, మేము బాండ్ పేపర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోం. బట్ ఈ ప్రోగ్రామ్ వల్లే ఆ స్టూడెంట్కి జాబ్ వచ్చిందని ఫీల్ అయితే కనుక, ఒకవేళ ఈ ప్రోగ్రామ్ లేకపోయినా జాబ్ వచ్చేదేమో, కాకపోతే ఒక 1 ఇయర్ లేట్ గాను, 2 ఇయర్స్ లేట్ గాను, ఒక 6 మంత్స్ లేట్ గాను వచ్చిండేది. బట్ ఈ ప్రోగ్రామ్ వల్ల నాకు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ముందుగానే జాబ్ వచ్చిందని ఫీల్ అయితే ఒక 2 నెలల శాలరీ ఇవ్వలేరా? సో దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ఐఏసీ అని చెప్పాలి. ఈ సూపర్ 500 బ్యాచ్ ద్వారా 500 మెంబర్స్కి కూడా జాబ్స్ కొట్టించాలి. వీళ్ళ ద్వారా ఇండియన్ ఆర్మీ రిలీఫ్ ఫండ్కి 5 క్రోర్స్ వెళ్ళాలి. 500 into 1 lakh 5 crore rupees ఇండియన్ ఆర్మీ రిలీఫ్ ఫండ్ అనే దానికి వెళ్ళాలి. ఆ ఫండ్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు దేనికి యూజ్ చేస్తారు అంటే, ఎవరైతే ఈ వార్లో ప్రాణాలు కోల్పోయి ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్కి ఈ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఒక ఐఏసీకే కాదు, ఆ 500 స్టూడెంట్స్ కూడా ఒక ప్రౌడ్ మూమెంట్. వాళ్ళు కూడా గర్వంగా చెప్పొచ్చు, అంటే నేను ఇండియన్ ఆర్మీకి 1 lakh rupees డొనేట్ చేశాను అని వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ కూడా గర్వంగా ప్రౌడ్గా చెప్పొచ్చు. వాళ్ళకి కూడా అదొక ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. థ్యాంక్లు మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కేవలం జాబ్ తెప్పించడం ఒక్కటే కాన్సెప్ట్ కాదు, జాబ్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ చేత ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఫీడ్ చేస్తారు. అయితే మీరు ఇంత డిఫరెంట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తున్నారు కాబట్టి వీ వుడ్ లైక్ టు ఆస్క్ యూ దిస్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటండి అసలు? సో ఐ హావ్ డన్ మై MBA ఇన్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ IFMR బిజినెస్ స్కూల్. ఓ, సో ఒక బి స్కూల్ దగ్గర నుంచి అది కూడా MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యుండి మీరు, ట్రెజరీ అండ్ ఫారెక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ పర్టిక్యులర్ బిజినెస్ స్కూల్లోంచి ఫస్ట్ క్యాండిడేట్ మీరే జాబ్ కొట్టడం అన్నది విన్నాం సార్. అంటే ఒక కార్పొరేట్ స్థాయి జాబ్ని వదిలేసి మీరు ఈ ఐఏసీని స్టార్ట్ చేయాలి అని ఏ బేసిస్తో స్టార్ట్ చేయడం జరిగింది? నాకేంటంటే ఆంటర్ప్రెన్యూర్ కావాలి అనేది ఒక డ్రీమ్ అయితే ఉండేదన్నమాట. సో అంటే నేను జాబ్ చేస్తుంటే, నేను జాబ్ చేస్తూ ఉంటాను, నాకు మనీ వస్తుంది. ఓకే, బట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి,
అనేది నా డ్రీమ్ అనమాట. సో అందుకనే సో ట్రెసిడెంట్ ఫారెక్స్కి సెలెక్ట్ అయినా సరే సో అది కాదు అనుకొని ఐఏసీని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇంచుమించుగా ఐఏసీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ పార్ట్ టైం ఇంక్లూడింగ్ ఆల్ 500 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారనమాట. సో 500 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది సో ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. నేను జాబ్ చేసుకుంటూ ఉంటే అది పాసిబుల్ అయ్యేది కాదు. కరెక్ట్ సార్, మీరు మాత్రమే హ్యాపీగా ఉండేవారు, మీకు మాత్రమే సాలరీ వచ్చేది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ లో గురించి కూడా మీరు కొట్టిన ర్యాంక్స్ అసలు సూపర్ అంట. అంటే 3 times నేను కాన్సిక్యూటివ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో 3 times కూడా కాన్సిక్యూటివ్ గా నా పర్సంటైల్స్ 99.92%, 99.88% అండ్ 99.75% ఇన్ 3 consecutive అటెంప్ట్స్. సార్ ఆ పాయింట్ మార్కులు ఎందుకు వదిలేశారు సార్? మొత్తం 100 మీరే కొట్టేసారు సార్. ఇంకోసారి ట్రై చేసి ఉండే వచ్చిండేదేమో, కానీ ఈ లోపల నేను MBA కి వెళ్ళిపోయాను అనమాట క్యాట్ ద్వారా. అందుకని వదిలేశారు సార్, లేకపోతే మీరు డెఫినెట్లీ రాసేసి ఉంటే కొట్టేసిండేవారు. అంటే ఒకసారి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ బీ స్కూల్లో యాక్టివిటీస్తో ఫుల్ బిజీ అయిపోయేవాళ్ళం అనమాట. ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది అనమాట. అక్కడ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. రైట్ సార్. సార్ అయితే మీరు MBAకి ముందు MSc మ్యాథ్స్ కూడా చేశారని విన్నాము. ఎగ్జాక్ట్లీ చేశానండి. అవును, భద్రక హైదరాబాద్ నుంచి. ఓ అదేంటి మ్యాథ్స్ ఏంటి? సో MSc మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్. సో దానికి నేను 5 universities ఎంట్రన్స్ రాశాను అనమాట. సో ఆ 5 universities నాకు 3rd rank, 4th rank, 26th rank, 29th rank అండ్ 119 6th rank వచ్చాయి 5 universities కూడా. సో ఫైనల్గా నేను భద్రకలో జాయిన్ అయ్యాను, ఎందుకంటే మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ అనే కోర్స్ అందులోనే ఉంది. మీకే బేసిక్గా ఒక అకాడమిక్ స్కెచ్ ఉంది, ఒక అనాలిసిస్ ఉంది, ఏది చదివితే ఏది కొట్టచ్చు, ఎలా ఈజీగా చదవచ్చు అని. సో మీ ఆధ్వర్యంలో ఒక ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది అంటే అది స్టూడెంట్స్కి చాలా బాగా ఉంటుంది అన్నది అర్థమైపోతుంది మీతో మాట్లాడుతుంటేనే. అంటే నేను ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసేటప్పుడు చైర్మన్ లాగా ఆలోచించాను, కంప్లీట్గా స్టూడెంట్ లాగా ఆలోచిస్తాను. అది మైండ్లో పెట్టుకునే ఏ ప్రోగ్రామ్నైనా సరే డిజైన్ చేస్తాను. స్టూడెంట్ ప్లేస్లో కనుక నేను ఉండుంటే జాబ్ కోసం ఎట్లా చదవాలి, ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, మొత్తం ఆయన మైండ్లో తిరుగుతుంటుంది అండ్ దాని రెప్లికానే ఐఏసీఈ అని చెప్పొచ్చు. జస్ట్ ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ ది షూస్ ఆఫ్ ది స్టూడెంట్. దట్స్ పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు ఐఏసీని స్టార్ట్ చేశారు, బాగానే ఉంది, మీ ఇంటెన్షన్స్, మీ అంబిషన్స్, మీ గోల్స్ మాకైతే అర్థమైనాయి. కానీ యాజ్ అన్ ఆంటర్ప్రెనర్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఐఏసీని ఇనిషియల్గా ఎవరికైనా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ దెమ్? సో ఇనిషియల్గా అయితే డెఫినెట్లీ యాజ్ యూ సెడ్ ఖచ్చితంగా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే స్టార్టింగ్లో ఎంప్లాయీస్, టీచింగ్ స్టాఫ్ని అట్రాక్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఎందుకు అంటే ఐఏసీ అప్పుడే స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ 2014. సో ఎంప్లాయీస్కి ఒక నమ్మకం అనేది ఉండేది కాదు, ట్రస్ట్ అనేది ఉండేది కాదు. ఇది ఎంతవరకు స్టాండర్డ్ ఆర్గనైజేషన్, ఎంతవరకు ఉంటుంది, ఒకవేళ ఒక 2-3 years తర్వాత ఈ ఆర్గనైజేషన్ ఉండకపోతే మనం ఉన్న జాబ్ను వదులుకొని ఇక్కడికి ఎలా రావాలి, ఈ డౌట్ అయితే ఉండేదన్నమాట. సో దానివల్ల స్టార్టింగ్ ఫేజ్లో సో మంచి అట్రాక్టివ్ ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీని అట్రాక్ట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉండేది. సో ఆ టైంలో నేనే ఎక్కువ క్లాసెస్ మీద ఫోకస్ చేయడం జరిగేదన్నమాట. ఆల్మోస్ట్ ఇనిషియల్గా మేము దిల్షుఖ్నగర్, అమీర్పేట ఈ 2 areas స్టార్ట్ చేసాము. అప్పుడు ఆల్మోస్ట్ 2 branches కూడా యాప్టిట్యూడ్ని నేనే తీసుకునేవాడిని. అంటే ఆల్మోస్ట్ దిల్షుఖ్నగర్లో 9:30 to 1 క్లాస్ తీసుకొని 1కి బైక్లో స్టార్ట్ అయ్యేవాడిని అమీర్పేట్కి. 2:00 అమీర్పేట్లో క్లాస్ ఉంటుంది. సో 1కి బైక్లో స్టార్ట్ అయితే 1 hour పడుతుంది అమీర్పేట్కి. ఈవెన్ లంచ్ చేయడానికి టైం ఉండదు, ఎందుకంటే లంచ్ చేస్తే 2:00 క్లాస్ స్టార్ట్ చేయలేము అమీర్పేట బ్రాంచ్లో. సో ఒక యాపిల్ తీసుకునేవాడిని. సో బైక్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడే ఆ యాపిల్ని తినేసేవాడిని. సో అదే లంచ్ అనమాట. సో ఆ విధంగా చాలా రోజులు అలాగే చేశానమాట. సో ప్రతిరోజు కూడా లంచ్ అంటే ఒక యాపిల్ అంతే, దట్స్ ఇట్. సో మార్నింగ్ నేను దిల్షుఖ్నగర్లో క్లాస్ తీసుకునేవాడిని, ఆఫ్టర్నూన్ అమీర్పేటలో కూడా నేనే క్లాస్ తీసుకోవాల్సి వచ్చేది. సో కొద్ది రోజులు అయిన తర్వాత ఏంటంటే ఐఏసీ మీద ఒక నమ్మకం వచ్చింది. సో అప్పుడు స్టాఫ్ కూడా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళనమాట, ఓకే ఐఏసీ ఈజ్ ఎ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, సో వీ కెన్ ట్రస్ట్ దీస్ పీపుల్, ఈ ఆర్గనైజేషన్ మనం నమ్మొచ్చు. సో అనే నమ్మకం వచ్చిన తర్వాత స్టాఫ్ కూడా ఈజీగా ఐఏసీ చూసేవాళ్ళు. సో ఇప్పుడంటే అది ప్రాబ్లం లేదు, ఐఏసీ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది, ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్. అంటే ఐఏసీలో జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అన్నట్టే. జస్ట్ ఒక 12 employees స్టార్ట్ అయింది, ఈరోజు 500 employees వెళ్ళింది. సో ఈవెన్ డ్యూరింగ్ లాక్డౌన్ ఆల్సో, 1st lockdown, 2nd lockdown పీరియడ్లో కూడా మా 8 branches ఒక్క బ్రాంచ్ కూడా క్లోజ్ చేయలేదు, ఒక్క ఎంప్లాయీని కూడా జాబ్ నుంచి టెర్మినేట్ చేయలేదు. దట్స్ ఆ క్రెడిబిలిటీని మెయింటైన్ చేసుకుంటూనే వస్తాం, అప్పటి నుంచి మెయింటైన్ చేస్తూనే ఉన్నాం. ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ ఐఏసీ శ్రీ వినయ్ కుమార్ రెడ్డి గారికి ఇంకొక ముద్దు పేరు ఉంది. ఆయన వెరీ పాపులర్ నిక్నేమ్ ఏంటో తెలుసా? మైండ్ క్యాలిక్యులేషన్ గురు అంటారంట కదా సార్ మిమ్మల్ని, ఏంటది?
సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే పర్టికులర్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్లో క్యాలిక్యులేషన్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వితౌట్ క్యాలిక్యులేషన్, క్యాలిక్యులేషన్ చేయకుండా సింగిల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్లో. అది చిన్న క్యాలిక్యులేషన్ కావచ్చు, 2+3 కావచ్చు, 5 ఇంటూ 2 కావచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ ఎక్కువ మంది స్టూడెంట్స్కి టైం వేస్ట్ అయ్యేది కూడా ఈ క్యాలిక్యులేషన్స్. సో సేమ్ ప్రాబ్లం నేను క్యాట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఫేస్ చేశాను అనమాట. సో అప్పుడు నేను నా క్యాట్ ప్రిపరేషన్కి డిజైన్ చేసుకున్నవే ఈ మైండ్ క్యాలిక్యులేషన్ టెక్నిక్స్. సో ఇప్పుడు నేను ఆ ఐసీ స్టార్ట్ చేసిన తర్వాత వాటికి ఒక ప్రాపర్ షేప్ అనేది తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే నేను చేయాలి అనుకుంటే థాట్ నా మైండ్కి వస్తే చాలు, సో నా మైండ్లో అది క్యాలిక్యులేటర్ చేస్తాను. బట్ దాన్ని ఒక స్టూడెంట్కి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కనుక అది అర్థమయ్యే విధంగా పేపర్ మీద దానికి ఒక షేప్ తీసుకురావాలన్నమాట. సో ఈ మైండ్ క్యాలిక్యులేషన్కి ఒక ప్రాపర్ షేప్ తీసుకొచ్చి ఐఏసీలో దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఇనిషియల్గా మైండ్ క్యాలిక్యులేషన్ సెషన్స్ మొత్తం నేనే తీసుకునేవాడిని, తర్వాత క్లాసెస్కి కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. సో అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నేనే తీసుకున్నాను 2018 వరకు. కొంతమంది స్టూడెంట్స్ చెప్పారు మైండ్ క్యాలిక్యులేషన్ సార్ అయితే సూపర్గా చెప్తారు, కానీ ఇప్పుడు ఎందుకో చెప్పట్లేదు అని. మీరేమన్నా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా సార్. ఎగ్జాక్ట్, అంటే ఇన్షియల్ 2018 వరకు నేనే తీసుకునేవాడిని క్లాసెస్. ఇప్పుడు ఆ తర్వాత బ్రాంచెస్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు 8 బ్రాంచెస్ ఉన్నాయి. అకాడమిక్ ఛాలెంజెస్ అనేవి చాలా ఉంటాయి, మేనేజ్మెంట్ ఇష్యూస్ అనేవి చాలా ఉంటాయి. సో వీటన్నిటిని ఇది చేయడంతో కొంచెం బిజీ కావడం వల్ల క్లాసెస్కి చిన్న బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. బట్ నేను మళ్ళీ ఇప్పుడు క్లాసెస్ అనేటివి రీస్టార్ట్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ నుంచి, ఎందుకంటే మేనేజ్మెంట్ ఇష్యూస్ని ఇది చేయడానికి కావచ్చు, అకాడమిక్ ఛాలెంజెస్ ఇది చేయడానికి సపరేట్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగిందనమాట. సో దే విల్ బీ మానిటరింగ్ ఆల్ దీస్ ఇష్యూస్. సో నౌ ఐ కెన్ ఫోకస్ ఆన్ క్లాసెస్. స్టూడెంట్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటే సార్ వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉండదు అంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా క్లాసెస్ ఉండవు, క్లాసెస్ ఉంటాయి, వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ఉంటుంది, ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఉంటుంది, వాటికి ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్ యాక్టివిటీస్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవ్వరు. బట్ స్టిల్ ఏంటంటే కొద్ది మంది స్టూడెంట్స్ అంటే క్లాసెస్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 8-9 వరకు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం, కంటిన్యూస్గా ఎగ్జామ్స్ రాయడం, కంటిన్యూస్గా ఎక్స్ప్లెనేషన్స్ వినడం చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి ఏంటో కొంచెం స్ట్రెస్ అయినట్టు కానీ కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నట్టు కానీ అనిపిస్తుంది అనమాట. ఇదిలా పక్కన పెడితే మీరు ఇండియన్ ఆర్మీలో ఎవరైతే దేశం కోసం వాళ్ళ యొక్క ప్రాణ త్యాగం చేశారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెళ్ళి కలిసే అవకాశాలు కూడా రాబోయే కాలంలో ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా అంటే ఇప్పుడు కొన్ని చాలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాను, దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ మీద వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో పర్సన్ వార్లో అయితే చనిపోయారో ఆ ఫ్యామిలీస్ని, 2 ఫ్యామిలీస్ని సెప్టెంబర్లో కలిసే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాను అనమాట. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము ఐఏసీఈ గురించి. పర్సనల్గా మీరు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ I-Super 500 అన్నది ఎంత పర్సనల్గా తీసుకొని ఇండియన్ ఆర్మీ రిలీఫ్ ఫండ్ కింద ఈచ్ ఎవ్రీ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీగా డిజైన్ చేశారు, అసలు ఆ కాన్సెప్ట్కి కానీ మీ ఇంట్రెస్ట్ కి కానీ మీ డెడికేషన్ కి కానీ హ్యాట్స్ ఆఫ్ సార్. థాంక్యూ, ఇట్ ఇస్ వెరీ గుడ్ అండ్ అబ్సల్యూట్లీ డిలైటెడ్ టు మీట్ యు సార్. ఆల్ ది వెరీ బెస్ట్. ఇండియా వైడ్ మొత్తం ఐఏసీ బ్రాంచెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి క్యాంపస్ డైరీస్, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.